ఈ కాల్ మనీ వ్యవహారం కూడా మళ్ళీ బయటికి వస్తుంది. అది కొంతకాలము అది అది పాము లాంటిది, విష సర్పం లాంటిది. ఆ బుస కొట్టడం ఆగింది. మళ్ళీ ఈ మధ్యనే మా దృష్టికి వచ్చింది. ఒకళ్ళు ఒక మూడు రోజుల క్రితము నా దృష్టికి తీసుకురావడం జరిగింది. వాళ్ళు ఎంత దారుణం అంటే ఒక థర్డ్ పార్టీకి ఒకళ్ళు ఒకళ్ళు 30,000 రూపాయలు డబ్బు తీసుకుని వాళ్ళు ప్రామిసరీ నోట్లు ఇచ్చారు, చెక్లు ఇచ్చారు. తర్వాత వాళ్ళు పేమెంట్ కూడా చేశారు. సంవత్సరంలో నెల నెలకి ఇంత కొంత అమౌంట్ చెప్పిన ప్రకారం వాళ్ళు పేమెంట్ చేసిన తర్వాత వాళ్ళకి ఈ ప్రామిసరీ నోటు తర్వాత చెక్లు కూడా మళ్ళీ వెనక్కి ఇవ్వలేదు. ఇవ్వకుండా సంవత్సరం తర్వాత వాళ్ళకి నోటీస్ వచ్చింది కోర్టు నుంచి, 2 లక్షల రూపాయలు నీకు డబ్బు ఇచ్చామే దొరకు, నువ్వు కట్టలేదు, వారంటీ కింద వాళ్ళకి పంపించడం జరిగింది. సో ఎప్పుడైతే ఇటువంటి సమస్య వచ్చిందో వాళ్ళ కుటుంబంలో కూడా, ఈ మహిళ కుటుంబంలో కూడా చాలా ఇబ్బందులు ఫేస్ చేసి చేసింది. అమ్మాయికి పాపం ఎవరికి చెప్పుకోవాలో తెలియదు. పోలీస్ స్టేషన్కి వెళితే ఇది కోర్టులో కేసు ఉందని చెప్పి చెప్తారు, మేము ఇంటర్ఫీర్ అయ్యడానికి లేదని. ఇంకా తిరిగి తిరిగి ఎవరో చెప్తే నా దగ్గర వస్తే న్యాయం జరుగుతుందని చెప్పి చెప్పగా వాళ్ళ దగ్గరికి రావడం జరిగింది. వస్తే వెంటనే ఎవరైతే డబ్బు ఇచ్చారో వాళ్ళని పిలిపించడం జరిగింది. ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని అడిగితే ముందు 2 రూపాయలు అని చెప్పడం జరిగింది. కానీ గట్టిగా మాట్లాడేటప్పటికి ఎంత చెప్పు అంటే 6 రూపాయలు వడ్డీతోటి వాళ్ళు చేస్తున్నారు. బట్ ఏదైనా పోనీ డబ్బు తీసుకున్న దానికి వడ్డీ కడితే పర్వాలేదు, అది ఏదో ఎంత ఒక 2 రూపాయలు ఎంత చేస్తే. కానీ డబ్బు ఇవ్వకుండానే కేవలము ప్రామిసరీ నోటు ఉంది, చెక్కు ఉంది అని చెప్పి దొంగ కేసు వేసి వాళ్ళని మహిళని చాలా ఇబ్బందికరమైన మానసిక స్థితికి గురిచేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోయి వేరే చోట తలదాచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. సో అందుకు నేను వాళ్ళతోటి మాట్లాడి, ఎవరైతే డబ్బులు ఇచ్చారో వాళ్ళతోటి మాట్లాడి ఆ డబ్బు వెనక్కి కేసు విత్డ్రా చేసుకోమని చెప్పడం జరిగింది. తర్వాత ఏదైతే మానసిక క్షోభకి గురి చేసినందుకు గాను 1 లక్ష రూపాయలు కాంపెన్సేషన్ ఇవ్వమని చెప్పడం జరిగింది. ఇస్తే మంచిది, ఇవ్వకపోతే మంచిది కూడా మీ ఇష్టమని చెప్పడం జరిగింది. మీకు తెలుసు కదా ఇవ్వకపోతే ఏమవుతుందా. సో ఏదేమైనా బడాబాబులు బడాగా ఏదో డబ్బు ఉన్నవాళ్ళు పేద ప్రజల్ని అన్యాయంగా అక్రమమైన వడ్డీలతోటి హింసించే కార్యక్రమం కనుక జరిగితే ఎవరికైనా సరే ఎంత పెద్దవాడైనా సరే చూస్తూ ఉపేక్షించేది లేదు అని చెప్పి ఇక్కడ నార్త్ నియోజకవర్గంలో తప్పనిసరిగా మేము వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటాము. ఆ చర్యలు ఏ విధంగా చర్యలు తీసుకుంటామనేది మీ టీవీల ద్వారా చెప్తే బాగోదు. సో అందుకు మీరు అర్థం చేసుకుంటారని భావిస్తూ సెలవు తీసుకుంటాం.